1969లో గాంధీ మహాత్ముని శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం యువజన క్రీడల శాఖ ఆధీనంలో జాతీయ సేవా పథకంను ప్రారంభించారని వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి వీట్ల రామారావు పేర్కొన్నారు. క్విస్ ఫార్మసీ కళాశాల కందులూరు పంచాయతీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అట్లాగే మురుగు కాలం నుండి దోమలు ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటిది ఒక నిపుణుల యొక్క సూచన కాబట్టి లెట్రిన్లకు ఉన్నటువంటి పైపుకు నెట్ కట్టినట్లయితే దాంట్లో కొంత మందు గారు పిచికారి చేసినట్లయితే బాత్రూముల్లో ఈ దోమలు అనేటటువంటి గుడ్లు పిల్లలు లేకుండా ఉంటాయి. కొత్తగా ప్రొడక్షన్ లేకుండా ఉండాలి. దోమ 10-12 రోజుల్లో చచ్చిపోతుంది. 7-8 రోజుల నుంచి 11 రోజుల లోపల ఉన్నటువంటి దోమ చనిపోతుంది. అయితే ఈ లోపు మళ్ళా గుడ్లు పిగిలి పిల్లలు అవడం వల్లనే దోమల ఉత్పత్తి అధికంగా జరుగుతుంటుంది. కాబట్టి సైడ్ కాలం వల్ల ఇప్పటికే మన ఆయిల్ పాలసీని వేసేటటువంటి కార్యక్రమం మన పంచాయతీ సిబ్బంది చేపట్టారు. అట్లాగే రేపటి నుంచి మందు పిచికారీ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే పరిసరాలు పరిశుభ్రత కూడా మన కూడా ఉన్నటువంటి గ్రామంలోని ప్రతి కుటుంబం వాళ్ళు కూడా గమనించాలి. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు నీళ్లు కానీ ఖాళీ బకెట్లు కానీ ఖాళీ పాత్రలు కానీ ఖాళీ ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువుల్లో కూడా నీళ్లు నిల్వ ఉండటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి డెగ్యూ దోమ కూడా ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా దోమలు కూడా మనం సమూలంగా నిర్మూలించాలంటే పిల్లలు మీరు కూడా మీ అందరూ కూడా ఎటువంటి వ్యాధులు కానీ దోమ కాటు కానీ లేకుండా ఉండాలంటే మీ పెద్దవాళ్ళకు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి దోమల నిర్మూలన కోసం ఈ యొక్క పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పెద్ద ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ పెద్దలను కూడా భాగస్వామ్యం చేసి అట్లాగే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ ఒక ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కూడా అందరూ తోడ్పాటు ఉంటుంది. మనం కూడా చేయగలిగినట్లయితే ఖచ్చితంగా దోమల ఉధృతిని అడ్డుకుంటే మనం ఆరోగ్యానికి ప్రతిరోజు మందుల కోసం అనారోగ్య కారణంగా చాలా విలువైనటువంటి సమయాన్ని చాలా ధనాన్ని కూడా ఇచ్చిస్తూ ఉంటాం. ప్రభుత్వం యొక్క ధనం కూడా దీనివల్ల చాలా లాస్ అవుతూ ఉంది. కాబట్టి మనం ప్రాథమికంగా దోమల నిర్మూలనే ధ్యేయంగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి రేపటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్నేహితులకు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పి వాళ్ళను కూడా మనం మమేకం చేసి ఈ యొక్క దోమల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 2 నెలల లోపు దోమలు లేకుండా అరికట్టడానికి కూడా అవకాశం ఉంది. శుద్ధితోటి ప్రతి కుటుంబంలోని యజమానులు అట్లాగే గ్రామ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో జాగ్రత్తగా మీరు దీన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా పరిగణించి తీసుకోవాలని చెప్పి అందరిని కూడా కోరుతా ఉన్నాను పేరు పేరున. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.